మత్స్యంత్ర భేదనం చేసిన వాడు ఈ మధ్యలో ఉన్నాడు. ఇటిద్దరు ఉన్నాడు, అటిద్దరు ఉన్నారు. ధర్మరాజు గారు చెప్పాడు, మేము ఐదుగురం పెళ్లి చేసుకుంటాం మా అమ్మగారు ఆజ్ఞ ప్రకారం. ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు ఆయన. ఇది ఎట్లా కుదురుతుందండి, అన్యాయంగా ఉన్నది అంటే. అప్పుడు వ్యాసుల వారు వచ్చి ఇందాక చెప్పుకున్నటువంటి పంచేంద్రోపాఖ్యానమునంతటిని కూడా వివరణ చేసి, ఆయన ఇది దైవకృతం, ఈమె శచీదేవి అంశతో ఆవిర్భవించింది. అతడు ఇంద్రుడు, ఐదు రూపాలలో ఉన్నారు కానీ ఐదు ఇంద్రుని అంశలే, నీవు వివాహం చేయవచ్చును అని నిర్ణయం చేశారు. వివాహం చేయవచ్చు అంటే ఎట్లా? ముందు ధర్మరాజు గారిని పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టారు, ద్రౌపదిని పెళ్లి కూతురుగా కూర్చోబెట్టారు. మనకి సహజంగా ఈ పర్సనాలిటీలు ఉంటాయి కదా, ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులు, ఐదుగురిది ఒకే పర్సనాలిటీ ఉండదుగా. ఈయన పర్సనాలిటీ వేరు, ధర్మరాజు గారిది, భీముడి పర్సనాలిటీ వేరు. ధర్మరాజు గారి పక్కన ద్రౌపది భార్యగా పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు ఎంత చూడముచ్చటైనటువంటి రూపాలు, ఎంత బాగున్నారు ఈ వధూవరులు ఇద్దరు అని వాళ్ళు ప్రశంసించే విధంగా భాషించింది ద్రౌపది. భీముడి దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన పర్సనాలిటీకి తగినట్లుగా ఉన్నది ఆమె పర్సనాలిటీ. అర్జునుడి దగ్గరికి వస్తే అర్జునుడికి ఇల్లాలుగా ఉండదగింది. అట్లా నకుల సహదేవుడు ఐదుగురితో వరుస క్రమంగా ధర్మజ, భీమ, అర్జున, నకుల సహదేవులు ఐదుగురితో వివాహం జరిగింది. ఐదుగురికి ఇల్లాలయ్యింది. ఆ తర్వాత హస్తినాపుర సామ్రాజ్యానికి వచ్చారు, కాపురం చేస్తున్నారు, కాలం గడుస్తున్నది. అప్పుడు నారదుల వారు వచ్చారు, నాయనా ఒక పని చేయండి, ఎప్పుడైనా భేదమూలం యుద్ధం, ఒక స్త్రీ భేదానికి కారణమవుతుంది, ఏ విషయం వచ్చినా రేగా చెబుతారు, కాంత కనకాలేగా అన్నిటికీ మూలం అంటారు. తగు దేనికి వస్తుందంటే ఒక ఆడదాని విషయంలో వస్తుంది, రెండు ధనం విషయంలో వస్తుంది, ఈ రెండూ లేకపోతే తగువే లేదన్నారు. అసలు అన్నదమ్ములు భాగాలు పంచుకునే ముందు దాకా అత్యంత ఆత్మీయతతో అన్నయ్య అన్నయ్య అని వీడంటాడు, తమ్ముడు తమ్ముడు అని వాడంటాడు. భాగాలు పంచే సమయం వచ్చేటప్పటికీ నాది నాకు తక్కువైంది అంటాడు, నాది నాకు తక్కువ, ఇద్దరూ భావిస్తారు అలాగనే. కనుక కాంత కనకాలు కారణాలు అవుతాయి. మీరు ఐదుగురు ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు, కానీ మీరు ఐదుగురు చివరి వరకు కలిసి ఉండవలసి వస్తుంది కాబట్టి మీకు చిన్న పరిష్కారం చెబుతాను, మీరేం అనుకోవద్దని. కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత నారద మహర్షి వారు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. వ్యవస్థ ఏర్పాటు ఎలా చేశారంటే, ఒక సంవత్సరము ధర్మరాజు గారికి భార్య ద్రౌపది, ఒక సంవత్సరము ద్రౌపది భీమసేనునికి భార్య, ఒక సంవత్సరము అర్జునునకు, ఒక సంవత్సరము నకులకు, ఒక సంవత్సరము సహదేవునకు, ఇలా ఐదుగురు ఒక్కొక్క సంవత్సరము తొప్పున ఈమెను భార్యగా భావించండి. సరే, అలాగే దానికే ఉంది. అయితే ఇక్కడ సమగ్ర వ్యవస్థ కాదు ఇది, దీనికి సమగ్రమైన వ్యవస్థ నేను చెబుతున్నాను, వినండి. ఈ ఐదుగురిలో ఎవరి దగ్గర ఉన్నా రెండవ వాళ్ళు ఆ ఏకాంత స్థితిలో కనుక చూచినట్లయితే 12 ఏళ్ళు తీర్థయాత్రలు చేయాలి నియమంగా పెట్టుకోండి అన్నాడు. ఎందుకనంటే ఏ క్షణంలోనైనా అన్నగారి దగ్గర ఉన్నప్పుడు తమ్ముడికి నాకు భార్య కదా అనిపించవచ్చు, అలాగనే అన్నగారికి కూడా తమ్ముడి దగ్గర ఉన్నప్పుడు నా భార్య అనిపించవచ్చు. అందుకని కఠినతరమైన ఒక నిర్ణయాన్ని చెప్పారు. ఆ రోజు నుంచి ఆ నియమాన్ని పాటిస్తూ ఒక సంవత్సరం ధర్మరాజు గారితో, ఒక సంవత్సరము భీమసేనునితో, ఒక సంవత్సరం అర్జునునితో, ఒక సంవత్సరము నకులునితో, ఒక సంవత్సరము సహదేవునితో ఇలా కాపురం చేస్తూ వస్తున్నారు. అక్కడ ఉన్నంతకాలం ఆయనే భర్త, అక్కడ ఉన్నంతకాలం ఆయనే భర్త. అదే ఇందాక చెప్పిన శ్లోకము, ద్రౌపద్యాఘ పాండుతన యాఘ పతి దేవర భావుకాఘ ధర్మరాజో నదేవరో ధర్మరాజఘ సహదేవో నభావుక. అలా వ్యవహరిస్తూ జీవితాన్ని గడుపు. అనుకోకుండా ఒకరోజున అర్జునుడికి ఒక సంకట పరిస్థితి ఏర్పడి, సంకటం అంటే ఏమిటి అని, మామూలు వాళ్ళకైతే సినిమా హాల్ టిక్కెట్ దొరకపోయినా పెద్ద సంకటమే, సినిమా హాల్కి పెడుతుంటే సిటీ బస్సు ఎక్కడానికి వీలు కాకపోయినా అది పెద్ద సంకటమే. వాళ్ళకు వచ్చిన సంకటాలు ధర్మ సంకటాలు. ఒక ఆయన ఒక గోవు అపహరింపబడితే ఒక బ్రాహ్మణుడు, నా గోవు అపహరింపబడింది, రక్షించి తీసుకురావాల్సింది అన్నాడు. ఆయుధాలు ధర్మరాజు గారి ఏకాంత మందిరానికి పక్కనే ఉన్నటువంటి దానిలో ఉన్నాయి ఈ ధనస్సులు మొదలైనవన్నీ. ఓహో, అటు వెళ్ళాలి తప్పదు,
వెళ్ళేటప్పటికి ధర్మరాజు ద్రౌపది ఇద్దరు సరసములు ఆడుకుంటూ ఉన్నారు భార్యాభర్త. ధర్మరాజు గారి వంతు. అప్పుడు ఈయన ఏం చేశాడు, నేను నియమం తప్పాను కాబట్టి నేను తీర్థయాత్రలకు పెడతాను అని. సరే వెళ్ళాడు, గోవులను రక్షించాడు, అది అయిపోయింది, గోవులను బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. ఈయన మాత్రం ఈ నియమం ప్రకారంగా తీర్థయాత్రలు చేస్తానన్నాడు. అర్జునుడిని విడిచి ఉండలేక ధర్మరాజే కొంచెం సడలింపు ఇచ్చాడు. రే నాయన, నువ్వు నా తమ్ముడివే కదరా, నేను అంగీకరిస్తున్నాను, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండిపోమన్నాడు. ధర్మం అన్న తర్వాత ఎవరికైనా ధర్మమే కదా అన్నయ్యా, నీకైనా ధర్మమే, నాకైనా ధర్మమే, భీముడికైనా ధర్మమే, నకుల సహదేవులకైనా ధర్మమే కదా. ఇవాళ నీవు క్షమించి నన్ను వదిలేయచ్చు, రేపు ఇంకొకటి ఇలాంటి పని చేస్తే నియమం పెట్టుకున్న తర్వాత దాన్ని పాటించాలి కదా అని అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆ సమయంలోనే సుభద్ర మొదలైనటువంటి ఇతర భార్యలను చేసుకోవడం కూడా తటస్థించింది. ఈ ద్రౌపది అలా భర్తలతో సుఖకాపరం చేస్తున్న సమయంలో ఖాండవన దాన సందర్భం తరువాత మయుడు వచ్చి ఒక అద్భుతమైనటువంటి సభను నిర్మాణం చేసి ఇచ్చాడు. భీమసేనుడు గదాదండాన్ని ఇచ్చాడు. చాలా సంపద చేకూర్చుకున్న వాళ్ళైనారు, అనితర సాధ్యమైనటువంటి మహత్తర సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు పాండవులు, సుఖంగా ఉన్నారు. ఆ రాజసూయానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు భంగపాటుపడి, ఇంతటి భంగపాటు కాదు పాడు కాదు, ఆయన మనస్సులో ఇంత ఐశ్వర్యం వీళ్ళ దగ్గర ఉన్నదే, నా దగ్గర లేకపోయినా అని ఆ మాత్సర్యం పెరిగి, ఇది వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాగైనా కాజేయాలి అనే ఆలోచన కలిగింది. ఆయన ద్రౌపది నవ్విందని దానికి ఒక వంక పెట్టారు. సరే మొత్తం మీద శకుని మేనమామ ఉన్నాడు కదా, వాడి సలహాలు సంప్రదింపుల మేరకు ధృతరాష్ట్రుడి గారి దగ్గర మొరబెట్టుకుంటే ఆయన ఒక సభ ఏర్పాటు చేస్తే, ఆ సభలో అనవసరమైనటువంటి విధానంలో జూతమాడుదాము అని ఆయన రెచ్చగొట్టారు. ఎందుకు జూతమాడాడు ఏమిటి మనం చెప్పుకున్నాం. ఆహూతో ననివర్తేయం ద్యూతాదపి రణాదపి, యుద్ధానికి రా లేదు రణానికి రా జూతానికి రా అని పిలిస్తే నేను వెనుకంజ వేయను అని ధర్మరాజు గారికి ఉన్న ప్రతిజ్ఞ. రెండవ ప్రతిజ్ఞ, రాజసూయాధ్వరం పూర్తయిన తర్వాత 13వ రోజున వ్యాసుల వారు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి ఆయన ఎవ్వరు ఏది చెప్పినా నేను తల ఉంచుకొని వింటా అని ఆయన చేసిన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞలో కూడా ఆయన కొంచెం తీవ్రంగా ఏం చేశాడంటే, నా భార్యను నుండి సభలో వస్త్రాలు ఉడ్చి అవమానం చేసినా నేనేమి మాట్లాడక తలదించుకుంటా, దానికి అవధి అది, అంతవరకు అవమానం భరిస్తాను. మహాత్ముల నోటి వెంట వెలువడిన మాటలు ఊరికే పోతాయా? సరిగ్గా సన్నివేశం తిరగబడింది. జూతమాడారు. జూతమాడిన సమయంలో ద్రౌపదిని కూడా పణంగా పెట్టవలసి వచ్చింది. ఆ పణం పెట్టేటప్పుడు అక్కడ శ్లోకాలు చదివితే ఎట్లా ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయో. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, నేను ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేది చెప్పుకుంటూ పాచికలు ఆడుతుంటే, జితమిత్య బ్రవీద్వచ జూతమాడేవాడు జయించాను నేను, జయించాను నేను అంటున్నాడు. ద్రౌపది కూడా ఓడింపబడింది. ఇక్కడ నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా ద్రౌపది వచ్చింది. ఇక్కడ ధర్మరాజు గారు చిన్న ఔచిత్యం చేశారు. ఆమె గనక వచ్చి తెగబడిందంటే 13 ఏళ్ల తర్వాత జరగవలసినటువంటి యుద్ధం ఇవాళే జరిగే పరిస్థితి ఉంది, జరిగేదానిని నివారించాలి అని ధర్మరాజు గారు ఆ వెడుతున్న ప్రతీగారిని వెనక్కి పిలిచి వాడి చెవిలో చిన్న రహస్యం చెప్పి పంపించాడు. ఏమిటా రహస్యం అంటే, ఈ రహస్యాన్ని అక్కడా చెప్పాడు. ఆమెమన్నది తెలుగు ప్రశ్న, నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా అని. అంటే వాడికి అర్థం కాక వాడు బయలుదేరి వచ్చి ఇట్లా అన్నదండి అన్నది. అప్పుడు దుశ్శాసనుడు పంపించాడు. ఇంతకీ చెప్పిన రహస్యం ఏమిటంటే, ఏకవస్త్రను అని చెప్పు, అస్పృశ్యను అని చెప్పు. ఏకవస్త్ర అంటే వెలుపలు ఉన్న రోజుల్లో వెనకటి ఆడవాళ్ళు వెలుపల ఉన్న సమయంలో ఏ వస్త్రం కట్టుకుంటారో ఆ 3 రోజులు స్నానమై 4వ రోజు స్నానమయ్యేంత వరకు అదే వస్త్రంతో ఉండేవాళ్ళట. ఏకవస్త్ర అంటే దాని అర్థం అది. అంతే తప్ప జాకెట్ వేసుకోలేదని అర్థం కాదు. జాగ్రత్తగా మనం అన్వయం చేసుకోవాలి సంప్రదాయములన్నింటిని. కనుక ఏకవస్త్రగా ఉన్నదాన్ని నేను అంటే వెలుపల ఉన్నాను, నన్ను ముట్టుకోకూడదు అని చెప్పింది. అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంటే ఇది నివారిస్తే ద్రౌపది బలాత్కారంగా తీసుకుని రాబడదు అనుకున్నాడు ధర్మరాజు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా అండి. వాడు జుట్టు పట్టుకొని లాక్కొచ్చేశాడు దుశ్శాసన. లాక్కొచ్చిన తర్వాత ఇక వాడు ఎన్ని పరాభవాలు జరగాలో అన్ని పరాభవాలు జరిగినాయి.
ఆ పరాభవాలన్నీ అయిన తర్వాత భీముడు ప్రతిజ్ఞలు చేశాడు, ఇంకోటి చేశాడు, ఎన్నో చేశాడు. తరువాత అరణ్యవాసం, అజ్ఞాతవాసం బయలుదేరి వెళ్ళారు. అంతేగాని నేను ఎందుకు రావాలి అజ్ఞాతవాసాన్ని, నాకేమిటి సంబంధం అనలేదు ద్రౌపది. పతివ్రత అంటే భర్త ఇష్టమును అనుసరించేది అని అర్థం. వస్త్రాలు ఎట్లా ఇచ్చాడు కృష్ణుడు, బాకీ ఉన్నాడా ఏమన్నా అంటే, దీనికి ఒక కథ చెబుతారు మన వాడు. చిన్నప్పుడు ఏదో ఆయన చెరుగ్గడ తింటున్నట్ట, చెరుగ్గడ తింటుంటే చెరుగ్గడికి వేలు కోసుకుందిట, ఆ పైటి కొంగు పర్రన చింపి ఆయన కట్టు కట్టిందిట. మా సినిమాల్లో చూసేవన్నీ ఇవ్వగా కట్టేటప్పటికి ఈ రుణం తీర్చుకోవడం కోసం కృష్ణుడు ఎప్పుడెప్పుడు చెవిలో ఎవరు విప్పుతారా అని ఎదురు చూస్తూ పాపం ఆయన చీరలు ఇచ్చేట ఆ రోజు బాకీ తీర్చుకున్నాడు. భగవంతుడు ఏమిటి, బాకీ ఏమిటి? అసలు భగవంతుడికి భక్తుడికి ఎట్లా ఉండాలంటే సమర్పణ భావం ఉండాలి, భక్తున స్వీకరణ భావం ఉండాలి. స్వీకరణ అంటే ఆయన చేతితో ముట్టుకోడు, నోటుతో తినడు. ఆయన ఏం చేయడు, నువ్వేది ఇచ్చినా ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే అన్నీ ఉన్నది ఆయనకు, ఆయనకు లేనిదే ఉంది. ఆదిమ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై పారిండ్లపై నూత్ర మర్యాదంజందు కరంబు క్రిందగుట మీరైనా కరంబూట మెల్గాది రాజ్యము గీజ్యము సతతమీ కాయంబు నా పాయమీ. ఈ పద్యంలో ఔచిత్యం ఏముందన్నారు అంటే ఐశ్వర్యకాంత ఆయన హస్తగతమై ఉన్నది, ఆయనకి లేనిదేమీ లేదు అని చెప్పడం ఉద్దేశం. అంతే తప్ప ఆమె స్తనాలు తడివాడు, ఆమె నుదురు తడివాడు, ఆమె ముఖం తడివాడు ఇవి కాదుగా. భావం ఏమిటంటే అన్ని సంపదలు ఉన్నటువంటి ఆయన నాకు ఇది కావాలి అని చెయ్యి దాచాడంటే ఆయనకు నేను ఇస్తే అది నాకు ఎంత మేలు కలుగుతుంది అని భావించాడు ఆయన. అందువలన సకలైశ్వర్య సంపన్నుడైనటువంటి భగవంతుడి దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, మన దగ్గర ఉన్నదాన్ని సమర్పణం చేయడానికి కోసం వెళ్ళాలి. పత్రం పుష్పం ఏమిచ్చావు, ఆయన క్వాంటిటీ ఏమి చూడండి, నేను లక్ష పత్రి పూజ చేశానంటాడు, నేను లక్ష తమలపాకులు పూజ చేశానంటాడు. నీ లక్ష తమలపాకులు ఆయనకి లేఖన నీ కల్లో కనపడి చెప్పాడా నాకు లక్ష తమలపాకులతో పూజ చేయరా అని నేను ఏమన్నా చెప్పలేదుగా. అసలు రహస్యం ఏమిటంటే నీవు సమర్పించే మనస్సు నీకు ఉన్నదా లేదా. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, ఎవడు భక్తితో ఇస్తాడో దానిని స్వీకరిస్తానన్నాడు భగవంతుడు. కనుక భగవదాలయాలకు మనం వెడుతుంటాం, వెడుతుంటే మనం డైరీ రాసి పెడతాం కోరికలు. ఈ కొబ్బరికాయ కొట్టాను కాబట్టి ఈ కొబ్బరికాయకి నాకు ఎది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇంపు అదేగా, ఇప్పుడు వాళ్ళ దేవాలయాల్లో పరిస్థితి ఏమిటో చెప్పనండి. భర్త భార్య ఇద్దరు వెళతారు, మన వాళ్ళు మన వాళ్ళు అందరూ గుళ్ళో కూడా మంచిదే. ఈ భార్య గారి ఆలోచన నా పేరు చెబుతారా లేదా, నా పేరు చెబుతారా లేదా. ఈ భర్త గారు అంటే ఏమంటే ఈమె పేరు కూడా చెప్పండి, మా మనవాడి పేరు చెప్పండి. మా మనవడు అమెరికాలో ఉన్నాడు కానీ వాడి పేరు కూడా చెప్పండి. అమెరికాలో ఉన్నవాడికి ఇక్కడ పేరు ఎందుకు? అసలు అందుట్లోనే మమ ధర్మపత్ని సమేతస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య అని చెబుతున్నారు కదా. అంటే వీడికి వచ్చినవన్నీ వాళ్ళకి వస్తాయనే కదా దాని అర్థం. ఈ పూజ చేసిందే దానికోసం కదా. ఇది ఒక అంశం. రెండవది, అక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. కొబ్బరికాయల్లో ఏమండి, ఇది 12 రూపాయలు అండి, ఇది 15 రూపాయలు అండి, ఇది 20 రూపాయలు అండి అని చెప్పాడు వాడు. మనం ఏ కొబ్బరికాయ కొంటామని చెప్పండి జనరల్గా. ఆ దేవుడికి కొట్టేదేగా, 10 రూపాయలు కొబ్బరికాయ చాలదు 12 రూపాయలది అనుకుంటాం, 12 రూపాయల కొబ్బరికాయ పట్టుకొస్తాం. 12 రూపాయల కొబ్బరికాయ కలిస్తే ఆయన పళ్ళల్లో పెట్టబెట్టాడు, పళ్ళల్లో పెడతాం, దండం పెడతాం. పెట్టిన తర్వాత ఈ కొబ్బరికాయ సమానంగా పగులుతుందా, పెద్ద చెక్క చిన్న చెక్క పగులుతుందా, చిన్న చెక్క పెద్ద చెక్క రెండూ సమానమా, అది ఆలోచన ఇచ్చిన దగ్గర నుంచి. ఆ తర్వాత అక్కడ కొట్టే ఆయన ఏదో కొడతాడో, పెద్దదో చిన్నదో వస్తుంది. ఆయన కర్మగాలి చిన్న చిప్ప చేతికి ఇచ్చాడు. అక్కడ కొట్టిన తర్వాత తన దగ్గరికి వచ్చేంత వరకు పెద్ద చెప్పిస్తాడా చిన్న చెప్పిస్తాడా, పెద్ద చెప్పిస్తాడా చిన్న చెప్పిస్తాడా, ఇది ఆలోచన. చేతిలో పెట్టిన తర్వాత చిన్నది వచ్చింది అనుకోండి కర్మగారు, ఏమిటి దేవుడి దగ్గర ఏ దేవుడి గుడిలోకి ఎడితే అర్చకుడు మంచివాడు కాదండి, చిన్న చెక్కలే మనకిస్తాడు, పెద్ద చెక్క ఆయన దాచుకుంటాడు. ఇది ఆ సమర్పణం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భగవద్గీతలో శ్లోకమేనా ఇది, చాలా స్పష్టంగా చెప్పారా. మనం ఎంతమందిమి, పైగా ఇంతటితో కొబ్బరి చెక్క పెద్దదో చిన్నదో అందానితో సంతృప్తి పడం కదా. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరాలి, మా ఆయనకు ప్రమోషన్. ఎన్ని కోరికలు చెప్పడానికి వెళ్ళదు. ఇన్ని కోరికల పుట్టతోటి నువ్వు దేవుడి గుడికి వెళితే భగవదారాధన అవుతుందా చెప్పండి. ఎందుకు ఇచ్చాడు ఈ వస్త్రాలను శ్రీకృష్ణస్వామి ద్రౌపదికి అని విచారం చేశారు. చెబుతూ ఆయన ధర్మస్య పరిపాలనాత్ అని ఒక మాట చెప్పారు వ్యాసుల వారు. ధర్మము ఆవరణంగా వచ్చింది ఆమెకు. ధర్మం ఏమిటి ఇక్కడన్నారు, భర్తలను బయట వేయకుండా ఉండడం మనకు మించిన ధర్మం మరొకటి లేదు.
ఇంట్లో పదార్థాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక పూట బద్దకించవచ్చు, బయటకు వెళ్ళలేకపోవచ్చు. మా ఆయన వచ్చి సమరిపోతండి, మంచం మీద పడుకుంటే నిద్ర లేవడండి. ఎంతమంది చూస్తున్నా ఆడవాళ్ళని, ఇవాళ అసలు కూరే లేదండి, వచ్చి నీళ్ళ మజ్జిగ పోసుకు తాగాల్సి వచ్చిందండి. 10 మందికి పంచాంగమే. అట్లా కాకుండగా భర్తలను ఏ ఒక్కనాడు ఇది ఉన్నది ఇది లేదు అని అనకండగా గుట్టుగా కాపురం చేసే ఇల్లాలు పతివ్రత, అంతకంటే ఏం లేదు. భర్తలను వేయడేస్తే పాతివృత్యం పోయినట్లు లెక్క. మనవాళ్ళు పాతివృత్యం అనగానే నిప్పుల్లో దూకి శరీరం కాలకండగా ఉంటే మహాపతివ్రత, పిచ్చి నిర్ణయాలన్నీ చేసుకుంటాం మనకు మనం. కనుక పాతివృత్యం అంటే భర్త మనస్సునకు అనుగుణంగా నడుచుకోవడం. దానివలన ప్రయోజనం ఏంటంటే భర్త కూడా తనను అనురాగంతో చూస్తాడు. యాక్షన్ అండ్ రియాక్షన్ రెండు సమానమే కదండి. భార్య భర్తను ఎలా చూస్తుందో భర్త భార్యను ఎలా చూస్తాడు. ఇవి సాధింపులు వేధింపులు అయితే వాడు కట్టిపట్టుకొని చావగొడతాడు, రెండు సమానమే. కనుక ద్రౌపది అంతటి మహాపాతివ్రత లక్షణాలు కలిగినటువంటిది కనుకనే భర్తలతో పాటు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయడానికి మానసిక సంసిద్ధతను పొంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. కాకపోతే ఇదో కష్టాలు పడుతున్నామే అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి, సహజంగానే ఆమెకు కూడా అట్లా అనిపించింది. ఒక రోజున ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పింది. నిన్న మొన్న చెప్పుకున్నాం అనుకుంటా ఈ విషయం. ఏమండి, మాస ప్రాతినిధ్యం కింద 13 ఏళ్లకు 13 మాసాలు మనం ఇక్కడ గడపడం అయిపోయింది కదా, మనం బయలుదేరి వెళదాం ఇక హస్తినాపురానికి, మన రాజ్యం మనం స్వాధీనం చేసుకుందాం. భీముడు ఓట్లు వేసేసాడు వెంటనే, బయలుదేరడం పదండి అన్నాడు. అంటే ధర్మరాజు గారు ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో తెలియాలి, అదే ధర్మం. ధార్మికుడికి అనుమానాలు సందేహాలు ఉండవు. ధర్మరాజు గారు ఏమన్నాడంటే, ఇంత ఆలస్యంగా చెప్పారేమిటి అసలు, అదేదో 13 రోజులు కాగానే చెబితే సంవత్సరానికి 1 రోజు చొప్పున రాత్రి పగలు 24 అవర్స్ అయిపోయింది కదా, 13 ఏళ్ల తర్వాత 13 రోజుల తర్వాత 14వ రోజే వెళ్ళేవాళ్ళం, తలకాయలు పగలగొట్టే వాళ్ళం, సరిపోయేది. ఇంజెక్షన్స్లో పెన్సిల్ ఇంజెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఈ డోసు ఎప్పుడైతే ముందు ఏం చేస్తారు డాక్టర్లు పెన్సిల్ చేసేటప్పుడు, కొంచెం ఏమండి మీకు పెన్సిల్ అలవాటు ఉందా అని అడుగుతారు. అలవాటు ఉంది అన్నారనుకోండి మామూలుగా చేసేస్తారు, అలవాటు లేదంటే ఏదో కొంచెం మిడిల్ డోస్ కొంచెం ఎక్కిస్తారు. అది సరిపడుతుందా సరిపడదా తెలియాలి వైద్యుడికి. సరిపడినప్పుడు ఏం చేస్తాడు, పెన్సిల్ ఇస్తారు. అలాగనే ఆ భీముని మనస్సులో ఆ ద్రౌపది మనస్సులో ఉన్నటువంటి దానికి సరైన పెన్సిల్ని ఏమిటి అన్నారు. 13 రోజుల తర్వాత చెబితే 13 నెలలు అవస్థలు పడకుండా ఉండేవాడు కదా, అప్పుడే చెప్పలేదు ఇప్పటిదాకా ఆలస్యం చేశారు ఏమిటన్నారు. బాగా డోసు తలకెక్కింది. ఇంకా మళ్ళీ 13 ఏళ్లలో ఆ మాట అనలేదు. కాకపోతే వాళ్ళ మనస్సులో పడే బాధ పరితాపం ఇది తెలుసు కాబట్టి ఒక సందర్భంలో ధర్మరాజు గారు ఓ మాట అడిగాడు. అదేమిటంటే, ఒక భృశాస్త్రుడు అని ఒక ఋషీశ్వరుడు వచ్చాడు. వస్తే ఆయన దగ్గర, ఏమండి మా తమ్ముళ్ళు నా చెప్పిన మాట వింటారు, మా ఆవిడ నా చెప్పిన మాట వింటుంది, అలాగనే నేను ధర్మం అంటూ ధర్మానికే కట్టుబడి ఉన్నాను, మరి మేమెందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం? ఇది ఈయన ప్రశ్న కాదు, భీముని మనస్సులో ద్రౌపది మనస్సులో ఉన్న ప్రశ్నని ఈయన అడిగాడు. మా వలే కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా చరిత్రలో అని అడిగాట. అడిగితే దానికి ఏమన్నాడంటే ఆయన, అదేమిటయ్యా నీకేం దుబ్బుడాయ్, నువ్వు హాయిగా రోజుకు 12,000 మంది బ్రాహ్మణుల కమ్మగా భోజనం పెట్టి సంతర్పణాలు చేస్తున్నావు అని నల ఉపాఖ్యానం కథను వివరించాడు. నలుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేటువంటి అంశాన్ని గురించి చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా వింటూనే ఉన్నారుగా పక్కన కూర్చొని. దాంతో ఏమైంది, ఓహో ఇన్ని కష్టాలు ఉంటాయి కాబోలు, కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకటి భారతంలో కథ, రెండవది రామాయణంలో కథ, రెండు కలిపితే నలదమయంతి చరిత్ర అవుతుంది. కథ జాగ్రత్తగా మనం గమనిస్తే, అవకాశం ఉంటే ఓ పాట చెబుతా. ప్రస్తుతం ఏమైందంటే, తన మనస్సులో ఉన్నటువంటి ఏ బాధ పరితాపం అయితే ఉందో ఆ ధర్మరాజు ఆ విషయాలన్నింటినీ భృశాస్త్రుని ద్వారా వినిపించడం చేత ఊరట చెందారు. ఆ తరువాత ఒక సందర్భంలో కృష్ణస్వామి తన పరివారాలను వెంటబెట్టుకుని సత్యభామతో సహా బయలుదేరి వచ్చారు. వస్తే ఊరడింపుగా పలకరింపు మాటలు మాట్లాడటాన్ని వచ్చారు. మగవాళ్ళంతా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సత్యభామ ఈ ఆశ్రమం లోపలికి వచ్చింది. ద్రౌపది నాకు పెద్ద అనుమానం ఉంది, నువ్వు ఏమనుకోకుండా నీ సమాధానం చెప్పమంది సత్యభామ.
ఏమిటి నీ అనుమానం చెప్పమంది. నాకు ఒక్క మగుడు ఉన్నాడు, ఆయనకి నేను చాలక 16,000 మంది గోపికలతో రోజు తిరుగుతున్నాడు. మరి నీకు 5 జగజట్టిలైన ఒక్కొక్క దిక్కును జయించగలిగిన మహాసమర్థులైన భర్తలు 5 ఉన్నారు, నీ కనుసైగ మాత్రం చేత ఏమి చెబుతావో అని ఎదురు చూస్తూ ఆ పనులు చేస్తున్నారే, 5 మొగుళ్లను ఎలా కొంగున కట్టేసుకున్నావు నువ్వు చెప్పు, మందా మాకా మంత్రమా ఏముంది నీ దగ్గర అని అడిగింది. అడిగితే అప్పుడు ఆమె సమాధానం చెప్పింది. దరిదాపుగా ఒక 2-3 అధ్యాయముల సమాధానాలు ఉన్నాయి అక్కడ. ఒక భార్య భర్త దగ్గర ఎలా మెలిగితే భర్త వసూరవుతాడో, మందులక్కర్లేదు, మాగులక్కర్లేదు, మంత్రాలక్కర్లేదు. సారాంశం ఒక మాట చెప్పింది, వాళ్ల పనులన్నీ నేను ఎత్తనేసుకు చేస్తున్నా గనక వాళ్ళు నేను ఏ పనిలో లోపం చేయకుండా ఉండడం కోసం నన్ను అనురాగంతో చూస్తున్నారు వాళ్ళన్నది. భర్త భారాన్ని మోసే భార్య దొరికినప్పుడు ఇంకా ఆయన ఏముంది, హ్యాపీగా తిరుగుతాడు కదా, హాయిగా సుఖంగా ఉంటాడు కదా, నా భార్య వల్ల నాకు ఇంత సుఖం హాయిగా ఉందని. అందుట్లోనే సైనిక పరివారాలకు వేతనాలు ఏ నెలకు ఆ నెల వెడుతున్నాయా వెళ్ళటం లేదా, రాజ్య నిర్వహణలో ఏ రకమైనటువంటి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, నష్టాలుంటాయి, వాటిని సంభాళించవలసినటువంటి ఇల్లాలు ఎలా ఉండాలి మొదలైన విషయాలన్నింటినీ సమగ్రంగా చర్చించారు ఆ అధ్యాయంలో. అంటే ఎందుకు చెప్పారంటే ఈ సన్నివేశాన్ని, లోకంలో భార్యాభర్త ఇద్దరు సహజంగా మన కళ్ళు తెరిస్తే కనపడేవాళ్ళు కదా, మా ఆయన నా చెప్పిన మాట వింటలేదు, మా ఆయన మనస్సులో ఏముందో నాకు తెలియదు అనుకుని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కనుక నీ మనస్సులో నీకు మీ ఆయన మనస్సులో నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆయనకి ఏమీ క్లేశం కలిగించకుండా ఆయన పనులు నువ్వు చేస్తూ ఉంటే ఆయన చచ్చినట్టు నీ మాట వింటాడు. చేసేదేముంది, ఎంత చక్కని లౌక్య విషయాన్ని వ్యాసుల వారు నిబంధన చేశారో చూసారా. ఇంటి పనుల్లోకి వచ్చేటప్పుడే కొంచెం ఎక్కువ పనులు కొందరు ఉండొచ్చు, తక్కువ పనులు ఉండొచ్చు, సహాయ సహకారాలు తీసుకోవచ్చు, దానిలో తేడాపాడా ఏం లేదు. కానీ అసలు నేను ఎంత కష్టపడుతున్నా ఇంత కష్టపడుతున్నా అని రోజు ఏకరువు పెట్టిందనుకోండి, వస్తున్నా దీని పోటు భరించలేకుండా ఉన్నామని వాడికి వస్తే అసలు ఇంట్లోకి రాకుండా ఏడు బయటికి కాలం కలిపేస్తాడు. ఇక్కడ ఉన్న పరమరహస్యం ఇది, దాంపత్య ధర్మంలో పరమరహస్యం ఇది. సరే ఆ దశ కూడా అయిపోయింది. అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసం ఎలా వెళ్ళాలి, ధర్మరాజు ఏడుస్తాడు, ఎవరెవరు ఎలా గడపాలి విరాట నగరం అని నిర్ణయం అయింది. నిర్ణయం అయితే నాకు అత్యంత ఆత్మీయురాలైనటువంటి ఉత్తమ వంశంలో జన్మించినటువంటి ఉత్తమ వంశానికి కొడలుగా వచ్చినటువంటి ద్రౌపది నిరంతరము కనురెప్పలాగా కాపాడవలసినటువంటి స్థితిలో ఆమెను చూడాలి. ఇవాళ అజ్ఞాతవాసంలో నేను నీకు కాదు నీవు నాకు కాదు మన పేర్లు చెప్పుకోవడానికి వీల్లేదని దుస్థితిలోకి నా భార్యను నెడుతున్నానే అని దుఃఖపడతాడు. సరే ఆమె అలాగేనని అంగీకరిస్తుంది. సుధేష్ణగా సుధేష్ణాదేవి దగ్గర ఈమె సేవకురాలుగా సైరంధ్రి అనే పేరుతో. సైరంధ్రి అంటే ఏమిటని, సైరం సైరంధ్రియత ఇది సైరంధ్రి, వచ్చిన కష్టాలన్నింటినీ కూడా మనస్సును తాకనివ్వకుండగా తాపీగా భరించేది ఎవరో అట్టి ఆమెకు సైరంధ్రి. ఇంకొకటి ఏమిటంటే వెనకటి రాజకుటుంబాలలో యుద్ధాలు అవి జరుగుతూ ఉంటాయి, యుద్ధాల్లో రోజులు కొంత అందరూ జయించరుగా, ఒకడు జయిస్తాడు ఒకడు ఓడిపోతాడు. ఈ ఓడిపోయిన వాళ్ళ ఆడవాళ్ళు మరో రాజ్యంలోకి వెళ్ళి మిత్ర రాజ్యం మరో చోట అక్కడ తలదాచుకొని కాలం గడుపుతారు. కాలం గడిపినప్పుడు ఈ సైరంధ్రి అనే పేరు అక్కడ ఉపయోగపడుతుంది. అంటే వాళ్లను కొంచెం మర్యాదగా వాళ్ళకి పాచి పనులు లాంటివి చెప్పకుండగా కొన్ని నియమాలతో వాళ్లను పోషణం చేస్తారు. మళ్ళీ మంచి రోజులు వచ్చిన తర్వాత వీళ్ళ రాజ్యానికి వీళ్ళు వస్తారు. ఇది సైరంధ్రి స్థితి. అటువంటి దశలో ఆమె సుధేష్ణాదేవి దగ్గర చేరితే చేరే రోజునే ఒక షరతు పెట్టుకున్నది, నా చేత నీచములైన పనులు చేయించవద్దు, నా అభీష్టానికి వ్యతిరేకంగా మీరు నడుచుకోవడానికి వీల్లేదు, ఈ రెండూ నాకు గనక వరంగా ఇస్తే అప్పుడు నేను నీ దగ్గర ఉంటాను. సరే అలా ఉన్నది. అన్నీ మనకు చెప్పి వస్తాయా, కష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా మనకు తెలియకుండగానే వస్తాయి. లాభం వస్తే అదృష్టం అంటారు, కష్టం వచ్చినా అది అదృష్టమే. అదృష్టం అంటే నా దృశ్యత ఇత్యదృష్టం, మన చేత గ్రహింపబడని విషయం ఏదో దానికి అదృష్టం అని పేరు. ఇది వస్తుందని మనం ఊహిస్తామా, అలా వచ్చింది ఒక దుఃఖం. ఎలాంటి దుఃఖం అంటే ఈ రాణిగారికి ఒక సోదరుడు ఉన్నాడు, వాళ్ళు మొత్తం 105 అన్నదమ్ములు, పెద్దవాడి పేరు కీచకుడు, వాడు ఈ దేశానికి సేనానాయకుడిగా ఉన్నాడు విరాట నగరంలో.
వాడు పెట్రేగి రాజ్యాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. విరాట్ రాజు గారు బావమరిది కనుక కాదనలేదు, వాడి అండదండలతో రాజ్య పరిపాలన చేస్తున్నాడు. విరాట్ రాజుగారికి ఉన్న బలహీనత ఏమిటంటే బావమరిదిని బుధానేసుకొని పోయాడు. అట్లా మోసిన ధృతరాష్ట్రుడు ఏమైనాడో తెలుస్తున్నది. అట్లా మోసుకొని ప్రమాదంలో పడకుండగా పాండవుల వలన తప్పించుకున్నవాడు విరాటుడు.